హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హెల్తీ రెసిపీస్. టుడే మనం కమ్మటి దద్దోజనం బియ్యం రవ్వతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. కొంచెం డిఫరెంట్గా నేను ఇప్పుడు బియ్యం రవ్వతో ట్రై చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కావాల్సినవి బియ్యం రవ్వ, కర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు అండ్ సాయి మినపప్పు, కొద్దిగా మిరియాలు. ఈ మిరియాలు వేయడం వల్ల దద్దోజనం మంచి టేస్ట్ వస్తుంది. సాల్ట్ టేస్ట్కి సరిపడా. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం, కరివేపాకు, కాచిన పాలు. నెక్స్ట్ పెరుగు. ఈ పెరుగు వల్ల దద్దోజనం అనేది మంచి టేస్ట్లో ఉంటుందండి. ఫస్ట్ స్టవ్ మీద కళాయి పెట్టి దానిలో యాడ్ చేస్తున్నానండి. ఈ వాటర్ అనేది 1 గ్లాస్ బియ్యం రవ్వకి 2.5 గ్లాసెస్ వాటర్ అనేది నేను యాడ్ చేశాను. దానికి సాల్ట్ అనేది యాడ్ చేశాను. మనకి టేస్ట్కి సరిపడే సాల్ట్ అనేది వాటర్లోనే యాడ్ చేసుకో. ఒక 10 మినిట్స్ పాటు బాగా వాటర్ని అనేది మరిగించుకోవాలండి. చూసారు కదా వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు. మనం బియ్యం రవ్వని కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ రవ్వను వేసిన తర్వాత ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. నెక్స్ట్ లిడ్ పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు బాగా కుక్ చేయాలి. చూసారు కదా కుక్ అయింది. అలా కుక్ అయిన బియ్యం రవ్వని బాగా కలుపుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచితే రవ్వ అనేది ఇంకా బాగా కుక్ అవుతుందండి. స్టవ్ ఆఫ్ చేసాక మూత అనేది పెట్టుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం పప్పు అనేది ప్రిపేర్ చేద్దాం. స్టవ్ మీద పెట్టుకుని హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది కదండి. నెక్స్ట్ దీనిలో మనం జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు, నెక్స్ట్ పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు అన్నీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి గరిటెతో. సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే నెక్స్ట్ మనం ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాం. హైలో పెట్టకుండా సిమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. చూసారు కదా తాలింపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో అల్లం ముక్కలను యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. మిరియాలు కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకుని ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి బాగా పోపు అనేది మనకి రెడీ అయిపోయింది. అలా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. అప్పుడు మనకి తాలింపు అనేది మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఉడికించిన బియ్యం రవ్వ ఉంది కదండి, దానిలో మనం కాచిన పాలను వేడివేడిగానే అందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 గ్లాస్ పిండికి 1 గ్లాస్ పాలు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలో పెరుగు అనేది 2 కప్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకుని నెక్స్ట్ మనం పోపు అనేది వేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకుంటే కమ్మటి దద్దోజనం అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఇది ఎంతో కమ్మగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. దేవుడికి నైవేద్యంగా పెట్టుకుని ఈ దద్దోజనం అనేది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తీసుకోవడం వల్ల దీనికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అన్నంలో యాడ్ చేసే పెరుగు, పాలు వీటన్నిటి వల్ల మనకి కాల్షియం అనేది, ప్రోటీన్స్ అనేవి ఎక్కువ అందుతాయండి. అదే కాకుండా మనకి హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఇది తీసుకుంటే డైజెషన్ అనేది బాగా అవుతుంది. రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వమని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.